ఖమ్మం జిల్లాలో పాలేరు రాజకీయాలు మరికొంత రసవత్తంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ పాలేరు నియోజకవర్గంలో పోటీ చేసేందుకు అభ్యర్థులు మరి ఎవరి వ్యూహాలు వారు పన్నుతూ మరి ఆయా పార్టీల నుంచి టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి గతంలో మరి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచినటువంటి కందాల ఉపేందర్ రెడ్డి, ఆ తర్వాత మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. ఆయన ఇప్పటికీ గతంలో తుమ్మల నాగేశ్వరరావుకు మరి అక్కడ కొంత పట్టు ఉన్నప్పటికీ ఆ పట్టును మరి చెల్లచెదర చేసే విధంగా కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయడంక మోగించిన తర్వాత తిరిగి మరి బీఆర్ఎస్ పార్టీలో చేరి ఇప్పుడు పాలేరు నియోజకవర్గంలో తన ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తానికి ఇప్పటికీ మరి పాలేరు పైన తుమ్మల నాగేశ్వరరావు కన్ను వేసిండు అనేటువంటిది అంటే నిజంగానే కన్ను అటువైపు పడి మరి అధికార పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం దగ్గర మరి తను ఈసారి ఏ విధంగానైనా టికెట్ దక్కించుకొని పాలేరులో పోటీ చేయడం కోసం ఆయన సుముఖత వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికీ పాలేరు నియోజకవర్గం మొత్తం కూడా ఆయన తన పర్యటన కొనసాగిస్తూ మరి ప్రజలను మచ్చిక చేసుకునేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మాత్రం ఏదేమైనప్పటికీ ఈ నియోజకవర్గానికి మరోసారి తన కైవేశం చేసుకోవాలి, ఈ నియోజకవర్గ ప్రజలు మొత్తం కూడా తన వెంటే ఉన్నారని చెప్పి చెప్తూ మరి ప్రజలకు మరి అక్కడ ఎక్కడ ఎటువంటి శుభకార్యాలు జరిగినా వారికి ఆర్థిక సహాయాలను అందిస్తూ మరి తా ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు కావచ్చు, లేదా తన సతీమణి, లేదా తన పిఏ ద్వారా మరి అక్కడ వారికి అనేక రకాలుగా ఆర్థిక సహాయాలను అందిస్తూ మరి ప్రజల్లోకి కొనసాగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మరొక వైపున మరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరైతే ఉన్నారో రాజశేఖర రెడ్డి తనయ్య మరి ఈసారి పాలేరు నియోజకవర్గం పైన మరి దృష్టి సారించి మరి ఈసారి పాలేరులో పోటీ చేసి తన ఎట్టి పరిస్థితులైనా పాలేరు నియోజకవర్గంలో మరి తన గెలుపును గెలుపు సాధించాలనేటువంటి ఒక లక్ష్యంతోనే ఆమె ఇప్పటికే తన కార్యకర్తల్ని ఇప్పటికే పాలేరు నియోజకవర్గంలో తిప్పుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఏదేమైనా పాలేరు నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవడం కోసం వైఎస్ఆర్ టీపీ కూడా ఉరుతులుగుతుందనే దానికి ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికీ మరి తను ఇక్కడ ఉండడానికి తన కార్యాలయానికి శంకుస్థాపనలు కూడా చేసిన పరిస్థితి మనం చూసాం. ఇదే నేపథ్యంలో ఇప్పటికీ పాలేరు నియోజకవర్గంలో మరి ఏదేమైనా ఈసారి వైఎస్ఆర్ టీపీ అధినేత మరి వైఎస్ చరిమ్ల రంగంలో దిగి మరి ఆ సీటును ఎట్లయినా గెలవడానికి మరి తన విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితి. మరోవైపున వైఎస్ఆర్ టీపీ అధినేత షర్మిల మరి ఒంటరిగా పోటీ చేస్తారా, లేదా మరి ఏదైనా పార్టీతోనే పొత్తుల ద్వారా పోటీ చేస్తారా అనేటువంటిది వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంది. మరొకవైపు ఇప్పటికీ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి తను ఇప్పటికి వైఎస్ షర్మిలకు మద్దతు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వద్ద ఒక ప్రతిపాదన పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆ ప్రతిపాదన పట్ల కాంగ్రెస్ అధిష్టాన నాయకత్వం కూడా మొత్తం మరి దాన్ని సర్వే ప్రకారం తర్వాత చివరికి ఆలోచన చేసి నిర్ణయం తీసుకుందామని చెప్పి చెప్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా ఇప్పటికీ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో సంబంధించి మొత్తం కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అభ్యర్థులను ప్రకటించినప్పటికీ పాలేరు నియోజకవర్గంలో మాత్రం అభ్యర్థిని ప్రకటించకుండా ఉండడంపై కూడా మరి అనేక రకాలుగా చర్చ జరుగుతూ ఉంది. వైఎస్ షర్మిలకు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలి, మద్దతు ఇచ్చి అక్కడ వైఎస్ఆర్ టీపీ అభ్యర్థి అయినటువంటి షర్మిలను గెలిపించడం కోసం మరి ఒకవైపున పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నాయకత్వంతో కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ఇలా ఉంటే మరొకవైపున షర్మిల మాత్రం తాము ఎవరితో పొత్తు లేదు, తాము ఒంటరిగానే బరిలో దిగిపోతామని చెప్పి బాటంగా చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మరి ఈ మధ్యకాలంలో డీకే శివకుమార్ కావచ్చు, లేదా మరి ఇంకా కొంతమంది కాంగ్రెస్ పెద్దలతోని వైఎస్ షర్మిల చర్చలు కూడా జరిపింది, మరి వైఎస్ఆర్ టీపీ పార్టీని మరి కాంగ్రెస్లో విలీనం చేయబోతుంది అనేటువంటిది కూడా ప్రచారం జోరు అందుకుంది. ఈ నేపథ్యంలో మరి షర్మిల మరి పాలేరు నియోజకవర్గంలో అడుగుపెట్టిన తర్వాత మరి ప్రచార వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది, మరి దానికి సంబంధించి వారి విధి విధానాలు కానీ వారి నిర్ణయాలు ఎట్లుండయి అనేటువంటిది వారు స్వయంగా ఖమ్మం జిల్లాకు ఇచ్చేస్తే కానీ మరి వారి నిర్ణయాన్ని బయటకు పడేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరొకవైపున బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మరి సిపిఐ సిపిఎంతో పొత్తులో ముందుకు పోవడానికి ఒకవైపు చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ చర్చల్లో భాగంగా ఒకవేళ పాలేరు నియోజకవర్గాన్ని సిపిఎం పార్టీ అడుగుతున్న నేపథ్యంలో సిపిఎం పార్టీకి ఇస్తే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బరిలో ఉండే పరిస్థితి కనబడుతూ ఉంది. తమ్మినేని వీరభద్రం ఇప్పటికీ మరి పాలేరు నియోజకవర్గంలో పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తూ తను కూడా మరి ఆ ప్రాంతాలను పర్యటిస్తూ అక్కడ ప్రజలతోనే నిత్యం చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ సిపిఎం పార్టీకి టికెట్ ఇస్తే మరి కందాల ఉపేందర్ రెడ్డి పరిస్థితి ఏంటి, లేదా తుమ్మల నాగేశ్వరరావు పరిస్థితి ఏంటి అనేటువంటిది ఒక ప్రశ్నగా మిగిలిపోయి ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరొకవైపున కాంగ్రెస్ అభ్యర్థికి ఇప్పటికీ రాయల్ నాగేశ్వరరావు
మరి కొంతమంది అభ్యర్థులు కూడా ఇప్పటికి కాంగ్రెస్ టికెట్ తనకే వస్తదని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇప్పుడు వారు సైతం పాలేరు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదేమైనా మొత్తానికి పాలేరు నియోజకవర్గ రాజకీయాలు మరి ఏ మలుపు తిరగబోతా ఉన్నాయి, ఎవరిని వరించనుంది అనేటువంటిది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరొకవైపున ప్రజలు మొత్తం కూడా పాలేరు నియోజకవర్గంలో మరి ఆ ప్రజలంతా కూడా ఒక చైతన్యవంతమై ఉండి మరి ఆ ప్రాంత నియోజకవర్గ అభివృద్ధి ఎవరైతే చేయగలరో ఆ అభ్యర్థికే పట్టం కట్టేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరొకవైపు మరి ఇప్పటికి ఎవరికి వాళ్ళు ఎవరైతే అభ్యర్థులు పాలేరు నియోజకవర్గంలో పోటీ చేయాలనేటువంటిది భావిస్తూ ఉన్నారో ఆ అభ్యర్థులంతా కూడా మొత్తం మరి పాలేరు నియోజకవర్గంపై దృష్టి సారించి పాలేరు నియోజకవర్గాన్ని ఈసారి కైవసం చేసుకోవడానికి ఎవరి పన్నగాలు వాళ్ళు పన్నుతూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ముందుకు పోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదేమైనా ఈసారి మరికొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఈసారి పాలేరు నియోజకవర్గం ఎవరి వైశం కాబోతుంది, మరి దీని పట్ల ప్రజలు కూడా కొంత ఆసక్తిని కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది, ఎవరికి వాళ్ళు ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈసారి టికెట్ తమకే వస్తుందని చెప్పి చెప్తున్నప్పటికీ అధిష్టానం దృష్టిలో ఏముంది, అధిష్టానం మెదడులో నుంచి ఏం ప్రకటన వెలువడుద్దు అనేటువంటిది కూడా కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా పాలేరు నియోజకవర్గం మొత్తం కూడా ఈసారి పాలేరు నియోజకవర్గ అభివృద్ధికి ఎవరైతే దోహదపడ్డారో, పాలేరు నియోజకవర్గ ప్రజల్ని ఎవరైతే వెన్నంటి ఉన్నారో, పాలేరు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎవరైతే ప్రయత్నం చేశారో వారికి ఈసారి పట్టం కట్టేందుకు పాలేరు నియోజకవర్గ ప్రజలు మొత్తంగా సిద్ధంగా ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఏదేమైనా మొత్తానికి ఈసారి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేదా సిపిఎం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ టీపీ పార్టీ కావచ్చు, మరి ఈ పార్టీలు మొత్తం కూడా ప్రజలనే మననం చేసుకునేందుకు పాలేరు నియోజకవర్గంలో ఇప్పటికే అనేక తాయిలాలు ప్రకటిస్తూ ముందుకు పోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదేమైనా మొత్తానికి ఈసారి పాలేరు నియోజకవర్గంలో కందాల ఉపేందరెడ్డికి చెక్కు పెట్టనున్నారా అంటే మరి దాని మీద కొంత చర్చించుకునే పరిస్థితి కనబడతా ఉంది. పందాల ఉపేందరెడ్డి మాత్రం స్వయంగా ఈసారి తనే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తీరుతాను, మరొకసారి విజయడంక మోగిస్తా అని చెప్పి తను కూడా బాహటంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరొకవైపున అదే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి మరి ఇప్పుడు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఏదేమైనా మొత్తానికి చివరి దశలో అధికార పార్టీ కానీ లేదా కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ సిపి కానీ ఈ పార్టీలు ఏ అభ్యర్థిని రంగంలో దించుతాయనేటువంటిది మరి కొంత ప్రజల్లో కూడా కొంత ఆసక్తిగా కనబడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ సిపిఎం పార్టీకి పొత్తులో ఇస్తే మరి కందాల ఉపేందరెడ్డి తుమ్మల నాగేశ్వరరావుల పరిస్థితి ఏంటి అనేటువంటిది కొంత అధిష్టాన నాయకత్వం కూడా మరి ఇప్పటికీ కొంత ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటే వారిని గెలిపించే బాధ్యత నియోజకవర్గ ప్రజలు తీసుకున్నట్లయితే ఆ నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ నియోజకవర్గ ప్రజలు మొత్తం కూడా ఎవరికి పట్టం కట్టాలి, ఎట్లా పట్టం కట్టాలి, పట్టం కట్టిన తర్వాత ఎవరి వెంట ఉంటారు అనేటువంటిది కూడా కొంత ఎవరికి వాళ్ళు చర్చించుకున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికీ మరోవైపున పాలేరు నియోజకవర్గంలో మరి వర్గాలుగా అంటే కులాల వైజ్గా వర్గాలుగా విభజన చేసి మరి వారిని ఎవరికి వాళ్ళు మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఈ మధ్యకాలంలో మరి కందాల ఉపేందరెడ్డికి మరి అనేక దుక్కుల్లో కూడా కొంత చుక్కెదురైన పరిస్థితి కనబడతా ఉంది. మరొక కుల సంఘాలు కొంత వ్యతిరేకించారు, ఆ తర్వాత కొన్ని ఒక గ్రామంలో మరి తన కారుపై దాడి చేసి మరి కొంతమంది కాంగ్రెస్ నేతలు దాడి చేశారని చెప్పి కొంత గలాబా సృష్టించిన పరిస్థితి కనబడుతుంది. వారిపైన కేసులు కూడా పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో మరి అటువంటి సంఘటన మరి కందాల ఉపేందరెడ్డికి అనుకూలంగా మారనుందా, లేదా మరి వారిని ఆరిని మళ్ళీ మచ్చ చేసుకుని వారి వెంట తిప్పుకునే ఆలోచనలు ఉన్నాయా అనేటువంటిది కూడా కొంత ప్రశ్నగా మిగిలిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా మొత్తానికి ఈసారి పాలేరు నియోజకవర్గం ఓటర్లు మరి తమ నిర్ణయాన్ని ఏ విధంగా ప్రకటించనున్నారో మరి ఆ నిర్ణయం కోసం ఇప్పటికీ వివిధ రకాలుగా చర్చలు జరుగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. పాలేరు నియోజకవర్గంలో ఈ పాలేరు నియోజకవర్గానికి మరి ఏ అభ్యర్థి వచ్చినా తమకు వెన్నంటి ఉండి తమ సమస్యల పరిష్కారానికి పనిచేసే అభ్యర్థులను తమకు గెలిపించుకుంటామని చెప్పి ఒకవైపు ప్రకటిస్తున్నప్పటికీ మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పాలేరు నియోజకవర్గం మీద దృష్టి సారించి మరి అలా పాలేరు నియోజకవర్గంలో ఏ అభ్యర్థికి మరి పట్టం కడతారో మరి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పాలేరు నియోజకవర్గం మీద చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉన్నప్పటికీ మరి ఒక పాలేరునే వైఎస్ చర్యంలో ఎంచుకోవడం పట్ల కూడా కొంత మరి ప్రజల్లో తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. పాలేరు నియోజకవర్గం ఎంచుకోవడంలో మరి శర్మిల యొక్క ఎందుకు కృషి ఏంటి, శర్మిల యొక్క మరి వాళ్ళ ఆలోచన ఏంటి అనేటువంటిది కూడా బయటపడాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంది. అందుకోసం ఏదేమైనా మొత్తానికి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పాలేరు నియోజకవర్గ రాజకీయాలని మరి శాసించడానికి, పాలేరు నియోజకవర్గాన్ని పాలించడానికి మరి ఏ నేతను ఎన్నుకొని ఉన్నారు, ఏ నేత ముందుకు రాబోతున్నారు అనేటువంటి విషయాల్ని మనం చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఏదేమైనా మొత్తానికి పాలేరు రాజకీయం కొంత రసవత్తరంగా మారనున్నది అనేటువంటికి ఎటువంటి సందేహం లేదు. కాకపోతే పాలేరు నియోజకవర్గంలో రాజకీయాలని మరి ఏ మలుపు తిప్పనున్నారు, మరి రాజకీయాల్లో పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఆసక్తి, ప్రజలు ఓటర్లు మరి ఏ నేతను ఎన్నుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అనేటువంటిది వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వెంకటేశ్వర్లు వి ఫైనాన్స్ ఖమ్మం నుంచి.